సాధారణంగా చాలామందికి అనుభూతిపరంగా కాకపోయినా కనీసం భాషాపరంగా అయినా చాలామంది ఆర్గాజం లేదా మధురానుభూతి అన్న పదానికి అర్థం లైంగికత అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు నిజానికి మధురానుభూతి అంటే అంతర్ముఖమైన పారవస్య స్థితి దీన్ని మామూలుగా భాషాపరంగా ఆ పదాన్ని శృంగారానికి వాడుతూ ఉంటారు ఎందుకంటే దురదృష్ట చాలా చాలా మందికి భౌతికమైన అనుభూతి కంటే మరే గొప్ప అనుభూతి తెలియదు బహుశా వాళ్ళకి తెలిసింది శృంగారం మాత్రమే చాలా మందికి అంతకు మించి మరేది తెలియదు అందుకనే మధురానుభూతి అనే పదాన్ని శృంగారపరంగా ఉపయోగిస్తున్నారు నిజానికి మధురానుభూతి అన్న పదానికి ఇంకా లోతైన అర్థం ఉంది దాని అర్థం మీ మొత్తం వ్యవస్థ అంతా ఒక ఉత్కృష్ట స్థాయికి చేరిందని లైంగికత వల్ల అది జరగదు లైంగికత మీకు ఒక రకమైన స్థితి అనుభూతిని కలిగిస్తుంది అంటే కానీ అది సంపూర్ణమైన ఉత్తమ స్థితికి తీసుకెళ్లదు మీ దేహంలోని అణువణువు పారవస్యంతో నిండేలా చేయలేదు అందుకని మధురానుభూతి అని వివరించి చెప్పేందుకు శృంగారం లేదా లైంగికత అనేది సరితోగదు అది ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు ఏంటంటే భౌతికపరంగా ఒకరు ఒక స్థాయి ఆనందానికి చేరుకున్నప్పుడు దానికి ఒక పరిమితి ఉంటుంది కాని ఒకరు భౌతిక అవసరాలు లేకుండా మధురానుభూతిలో ఉండడం ఎలాగో తెలుసుకున్న తర్వాత అప్పుడది నిరంతరమైన మధురానుభూతి అవుతుంది భారతదేశంలో మనకు ఒక మంచి పదం ఉంది దీనిని ఆనందం అని పిలుస్తాం ఆనందం మధురానుభూతిని కలిగిస్తుంది మనం దేవుణ్ణి కూడా మధురానుభూతితోనే పోల్చాండ్స్ బ్రహ్మానంద మనం భగవంతుడు అంటే ఆనందం బ్రహ్మానందం అన్నాం కాబట్టి మనం బ్రహ్మానందం అన్నప్పుడు మనం చెబుతున్నది ఏంటంటే మీరు భగవంతుడు అని అనేది నిజానికి ఒక అద్భుతమైన మధురానుభూతి మీరు జీవితాన్ని నిజాయితీగా గమనించినట్లయితే పాశ్చాత్య దేశ మతాల ప్రభావాలు లేకుండా ప్రాథమికంగా ఒక మనిషి ఎప్పుడు కోరుకుంటున్నది ఏంటంటే పరమోన్నత స్థాయిలో ఆహ్లాదాన్ని కోరుకుంటారు దానిని దేవుని రాజ్యం అన్నా గానీ స్వర్గమన్నా గాని ఏదైనా సరే ప్రాథమికంగా ప్రతి మనిషి కోరుకుంటున్నదే ఒక పరమోన్నతమైన మధురానుభూతిని అతను ఇక మరి దేనికోసమో చూడడం లేదు భగవంతుడు అని మనం ఆనందమని లేదా మధురానుభూతి అని వివరించాం కదా అసలు మధురానుభూతి అనే పదం అందుకు సరిపోదు ఆనందం అంటే అది మధురానుభూతి కంటే ఇంకా మరింత ఎక్కువ స్థాయిలో కలిగే అనుభూతి కాబట్టి కాబట్టి తూర్పు దేశాల్లో మనం భగవంతుణ్ణి ఆనందం అని పిలుస్తాం పరమానందమనే భగవంతుడు మీరు పరిమితమైన వాటితో సరిపెట్టుకోవాలనుకుంటే మీరు శృంగారం మద్యం మత్తు పదార్థాలు ఉపయోగించవచ్చు కాని అవి మిమ్మల్ని బానిసల్ని చేస్తాయి ముక్తిని కలిగించవు ఎందుకంటే ఇవి కలిగించేవి ఆనందం కాదు ఇవి కేవలం సుఖాన్ని కలిగిస్తాయి సుఖం ఎప్పుడూ చిక్కుకుపోయేలా చేస్తుంది ప్రజలు సుఖాన్ని ఎందుకు కోరుకుంటారంటే వారిలో ఆనందం కరువైంది కాబట్టి పారవస్యం కరువైంది కాబట్టి మీరు గనుక పారవస్యంలో ఉంటే ఖచ్చితంగా విలాసాల్ని కోరుకోరు అవునా కదా ప్రస్తుతం మీరు చాలా పారవస్యంలో ఉంటే సుఖాన్ని కోరుకుంటారా సుఖమనేది పారవస్యానికి ఒక నీడ లాంటిది అది అసలైనది కాదు కేవలం ఒక నీడలాంటిదే కానీ మీకు అసలైన విషయం తెలియనప్పుడు ఒక నీడతోనే సరిపెట్టుకుంటారు నేను అందుకు వ్యతిరేకం కాదు కాని దానికి ఉన్న పరిమితిని గుర్తించకపోతే దానిలో చిక్కుకుపోతారు మీరు ఎంతగా సుఖాన్ని కోరుకుంటూ ఉంటే అంతగా ఆ సుఖాన్ని కలిగించే వస్తువులకు బానిసలవుతూ ఉంటారు కానీ మీరు మరింతగా పారవస్యంలో ఉంటే మీరు మరింతగా విముక్తులవుతూ ఉంటారు అన్నిటి నుండి మీరు నిజంగా పారవస్యంలో ఉన్నప్పుడు ఏదీ అవసరమే ఉండదు ఆహారం అవసరం ఉండదు నిద్ర అవసరం ఉండదు అసలు జీవితమే అవసరం ఉండదు నిజానికి మీరు పూర్తి పారవస్యంలో ఉన్నప్పుడే మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు కేవలం వారు మాత్రమే ఎవరైతే మరణించేందుకు నిరంతరం సిద్ధంగా ఉంటారో వారి జీవితంలో ప్రతి క్షణం వారు మాత్రమే జీవితాన్ని తెలుసుకోగలుగుతారు ఎందుకంటే మీకు జీవితమనే ఆగాధంలో ఎలా పడాలో తెలియకపోతే మీకు అత్యున్నత స్థితి ఏమిటి ఎప్పటికీ తెలీదు జీవన్మరణాలు ఒకదానిలో ఒకటి ఉంటాయి అదే సమస్య కాని ప్రజలు ఒకటి మరొకదానికి వ్యతిరేకం అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వారు జీవితం తెలుసుకోవడానికి తమ తర్కాన్ని ఉపయోగిస్తారు జీవన మరణాలు ఒక దాంట్లో ఒకటి ఉంటాయా అంటే అవి ఒకటి తర్వాత ఒకటి జరుగుతాయా అంటే అవి ఒకటి తర్వాత ఒకటి జరగవు అవి ఒకదానిలో ఒకటి ఉన్నాయి మీరు మరణం అనే అగాధంలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో ఉన్నత శిఖరం మీకు తెలుస్తుంది సామాన్యంగా ఇంగ్లీష్ భాషలో ఇలా అంటుంటారు ఒకవేళ మీరు నిస్పృహలో ఉంటే మనం ఇంగ్లీష్ భాషలో ఇలా అంటుంటాం అంతులేని అగాధంలోకి పడిపోతున్నారని ఇలా చూడండి ప్రజలకు అవగాహన ఎంత సూపర్ఫిషియల్గా ఉంటుందో గమనించండి ఒక అగాధానికి అసలు అంతమే లేకపోతే ఎటువంటి డేంజర్ లేదు కదా ఎంత అద్భుతమైన విషయం కదా ఇది దీనికైనా అసలు అంతమే లేకపోతే మీరు అందులో పడిపోతే అలా కలకాలం తేలుతూనే ఉంటారు ఒకవేళ అడుగు ఉంటే అప్పుడది సమస్య అవుతుంది ఒకసారి ఇలా జరిగిందండి శంకరన్ పెళ్ళై రెండో అంతస్తుల నుండి పడిపోయాడు పాప అతనికి దెబ్బలు తగిలే అందరూ అతని చుట్టూ గుమిగూడారు పడిపోవడం వల్ల దెబ్బలు తగిలాయా అని అడిగారు దానికి అతను మూర్ఖులారా పడిపోవడం వల్ల కాదు కింద నేల ఆపడం వల్ల అన్నాడు పడిపోవడం వల్ల కాదు కింద ఏదో ఒకటి ఆపడం వల్లే దెబ్బ తగులుతుంది you <laughs>